So first of all, we had from God one of the promises. He gave us about the house. మొదటిగా దేవుని వాక్యంలో నుండి ఇంటి కొరకైనటువంటి దేవుని ఇచ్చిన వాగ్దానములను మనం చూసాం. Now we enter this building in this door in these words. ఇప్పుడు మనము ఈ వచనములో ఉన్నటువంటి మాటలలోని కోరిక గలవారమై మనం ప్రవేశిస్తున్నాం. Lord, I have loved the habitation of thy house. యెహోవా నీ నివాస మందిరమును నేను ప్రేమిస్తున్నా. You find these words also at the entrance. ఈ మాటలు మీరు ఈ మన పండుగకి ముందు ఎదురుగా ప్రవేశంలోని మీకు రాయబడినట్టు చూడవచ్చు. ఇఫ్ ఓన్లీ వెన్ వి హావ్ ఎ రియల్ లవ్ ఫర్ గాడ్ హౌస్ వి కెన్ అండర్స్టాండ్ ఇట్ పర్పస్ ఫర్ us. దేవుని మందిరం కొరకైనటువంటి వాస్తవమైన ప్రేమ మనం ఎప్పుడైతే మనం కలిగి ఉందో అప్పుడే ఈ యొక్క ఉద్దేశం మనము ఎరిగదాం. ఐ డూ ట్రస్ట్ దట్ ఆల్ ఆఫ్ us కెన్ సే దీస్ వర్డ్స్ ఫ్రమ్ ద హార్ట్. మనందరము కూడా హృదయపూర్వకముగా ఈ మాటలు పలకగలమని నేను నమ్ముతున్నా. లార్డ్, ఐ హావ్ లవ్డ్ ద ప్లేస్, లవ్ ది హాబిటేషన్ ఆఫ్ దై హౌస్. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నా. దే మస్ట్ బి ఎ సిన్సియర్ హంగ్ ఎ లవ్ ఫర్ ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరము కొరకైనటువంటి యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. యు వాంట్ టు బి బ్లెస్డ్ బై గాడ్ దెన్ బి ష్యూర్ you have in the heart a sincere pure love for God's house. దేవునిల మనము ఆశీర్వదించబడాలని కోరిక ఉండినట్లయినా దేవుని మందిరము కొరకైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ నిజమైన ప్రేమ మన హృదయంలో ఉండదు. And the place where thy honor dwelleth. నీ తేజో మహిమ నీ ఘనత నిలుచు స్థలం. The place where God's honor, God's glory is fully revealed. దేవుని ఘనత దేవుని మహిమ పరిపూర్ణముగా బయలుపరచబడు స్థలం. This building has not been builded for man's glory or man's comfort or man's pleasure. ఈ కట్టడము నిర్మాణము మానవుని అతిశయము మానవుని మహిమ మానవుని యొక్క దేశముల కొరకై కట్టబడలేదు. We say for God's glory. It has been our desire from the beginning. దేవుని యొక్క మహిమార్థమై మేము ఈ మాటలు పలుకుతున్నాం. ఎందుకనగా ఆరంభం నుండి ఇదే మా కోరిక. వి వాంట్ గాడ్ ఆనర్ టు లివ్ డ్వెల్ హియర్. దేవుని తేజో మహిమ ఇక్కడ నివాసము చేసి ఉండాలని కోరుతున్నాం. దట్ వాట్ ఎవర్ ఇస్ సెడ్ అండ్ డన్ అండ్ గివెన్ ప్యూర్లీ ఫర్ గ్లోరీ. ఏమి చెప్పినా ఏమి పలికినా ఏమి ఇచ్చినా అన్ని ఆయన మహిమ కొరకు ఉండాలి. ఇట్ మే బి ఏ వీక్లీ గ్యాదరింగ్ ఆర్ సండే గ్యాదరింగ్. ఇది వార దినములో కూడిక గాని ఆదివార దిన కూడిక గాని ఆర్డినరీ గ్యాదరింగ్ ఆర్ స్పెషల్ గ్యాదరింగ్. సామాన్యమైన కూడికలు ప్రత్యేకమైన కూడికలు గానీ చిన్న కూడిక గానీ చాలా విస్తారముగా కూడిన కూడిక గానీ మేక్స్ బి ఏ ప్లేస్ where the honor of God shall dwell. ఈ స్థలము దేవుని యొక్క మహిమ నివసించు స్థలముగా చేయబడును గాక. నా షల్ వి ప్రే. ఇప్పుడు మా ప్రార్థన చేయడం. Loving heavenly Father, ప్రేమగలిగినటువంటి పరలోకమందరి తండ్రి, in the name of Lord Jesus Christ, once again we give thee our heartfelt praise and thanks for this happy day. ప్రభు అయిన యేసు క్రీస్తు మహాత్మ నామమున సంతోషకరమైన దినము కొరకై మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు మరొక పర్యాయము చెల్లిస్తున్నాము. We thank thee for commanding us, commissioning us to make our shift వచ్చినట్లుగా ఏ పాటను నీవు మాకు ఆజ్ఞాపించి బయలుపరిచినకై వందనములు. ఈ కట్టడము ఈ కాంపౌండ్ నీ నిమిత్తమును నీ ఉపయోగం నిమిత్తమా నీవే పరచుకునేందుకు గాను వందనం చెల్లిస్తున్నావు. Building of this structure. ఈ యొక్క కట్టడమును నిర్మాణము చేయటకై నీవు ఇచ్చిన సహాయము నీవు ఇచ్చిన ఏర్పాట్ల కొరకై వందనం చెల్లిస్తున్నాము. Now we pray thy honor may dwell here day and night. ఏపోని ఘనత మహిమలు దివారాత్రములు ఇక్కడ నివసింపులని ప్రార్థిస్తున్నాము. Come thy word, it may be a tabernacle of thy glory. నీ వాక్యానుసారముగా ఇది నీ మహిమార్థమైన గుడారముగా చేయము. Come thy word, all who come here may come with a love for thy house, thy habitation and thy dwelling place. నివాసాలు సారముగా ఇక్కడికి వచ్చే వారందరూ నీ యొక్క నివాసము ఏ స్థలము ఏ గుడారము కొరకైనటువంటి ప్రేమ కలిగిన వారే వచ్చదురు గాక. ఇట్ ఇస్ ప్లేస్ ద మిస్టరీ ఆఫ్ థై హెవెన్లీ హౌస్ విచ్ హాస్ ఫౌండేషన్ be fully revealed. ఏ స్థలము నీ పరలోక మందిరము పునాదులు కలిగినటువంటి
మర్మమును బయలుపరచబడును గాక మేడ్ బి ఏ హౌస్ ఆఫ్ జాయ్ ఇది ఆనందదాయకమైన గృహముగా ఉండును గాక మేడ్ బి ఏ హౌస్ ఆఫ్ వర్షిప్ ఇది ఆరాధన గృహముగా ఉండును గాక మేడ్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఇది ప్రార్థన ఇల్లుగా ఉండును గాక మేడ్ బి ఏ హౌస్ ఆఫ్ ఫెలోషిప్ ఇది సావాస ఇల్లుగా ఉండును గాక మేడ్ బి ఏ హౌస్ ఆఫ్ సర్వీస్ ఇది సేవా ఇల్లుగా ఉండును గాక మేడ్ బి ఏ హౌస్ ఆఫ్ సక్రిఫైస్ సమర్పణ చేయు ఇల్లుగా ఉండును గాక హౌస్ ఆఫ్ రెవల్యూషన్ ప్రత్యక్ష దగ్గర ఇల్లుగా ఉండును గాక హౌస్ ఆఫ్ డివైన్ ఇల్యూమినేషన్ దైవ ప్రకాశము వెలిగించు ఇల్లుగా ఉండును గాక ది హౌస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణార్థమైన ఇల్లుగా ఉండును గాక ది హౌస్ ఆఫ్ హెవెన్లీ బ్రెడ్ పరలోక ఆహారము కలిగిన ఇల్లుగా ఉండును గాక దేర్ బి నో లాక్ ఆఫ్ బ్రెడ్ ఇన్ దై హౌస్ నీ యొక్క ఇంట్లో ఆహారమునకు ఏ కొరతయు లేకుండును గాక ఎనీ బాండ్ బి బ్రోకన్ అనేక బంధకములు తెగవేయబడును గాక ఎనీ వూండ్ బి హీల్ అనేక గాయములు బాగుపడును ఎనీ ఐస్ బి ఓపెన్ అనేక నేత్రములు తెరవబడును గాక ఎనీ లైఫ్ బి ట్రాన్స్ఫార్మ్ అనేక జీవితములు మార్పు చెందును గాక దై లైఫ్ లైక్ ఎ రివర్ మే ఫ్లో నీ జీవము నదిని పోయి ప్రవహించును గాక దై పవర్ బి మనీ మానిఫెస్ట్ నీ శక్తి సమృద్ధిగా బయలుపరచబడును గాక దై నేమ్ బి హరి ఆనర్ నీ నామము ఉన్నతముగా ధనపరచబడును ఆల్ బి గివెన్ ఎ సేమ్ వెల్కమ్ అందరికి సమాన ఆహ్వానం ఇవ్వబడును గాక దై వర్డ్ మే గో ఫోర్త్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా స్లాన్ పాకిస్తాన్ ఏషియా యూరప్ అమెరికా ఆఫ్రికా ఆల్ పార్ట్ ఆఫ్ వరల్డ్ నీ యొక్క వాక్యమే స్థలము నుండి హిందూ దేశము పాకిస్తాను ఇరాను యూరప్ అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశాలన్నిటికి ప్రవేశించును గాక మేబీ కెప్ట్ అని షెడ్ లై బాడి బిగ్స్ నే బలమైన రెక్కల యొక్క ఆశ్రయం క్రింద ఉంచబడును గాక ఓ గాడ్ బ్లెస్ అస్ ఓ దేవా మమ్మల్ని ఆశీర్వదించుము వెరిఫై దై ప్రామిస్ హియర్ గివ్ టు అస్ మాకు ఇవ్వబడిన వాగ్దానములను రుజువు చేయుము ద లెస్ సెంట్ ఫ్రమ్ దిస్ డే ఆర్ బ్లెస్డ్ ఈ దినము మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించాలని నీవు సెలవిస్తివి అండ్ ద లెస్ సెంట్ ద గ్లోరీ ఆఫ్ ది లెటర్ హౌస్ Shall we give them a farmer? Haravari mandira mahima, monopade mandira mahima ko minchunani neenu saravichitivi. And thou hast said, in this place will I give peace. Ee saravandu neenu samadhanam ichunani saravichitivi. Make me so. Adi attu neraveru gaaka. Loving for of your duty. Premagala thanne, meemu ninnu ghanapatsunam. Falling upon our face in worship thee. Maa mukhalama payane saagila pade aaradhisunam. Loving father. Without we die is what to us in new way. Hey, Magarama, Sandre, no, Tanavidamaga, Nirniu, Mas, Bailu, Batsu, Kuramu. And give us a fresh revelation of thy glory and beauty. Ne Mahima, Saundarya, Malayaka, no, Tana, Darsana, Makalaga, Chemu. None be allowed to go empty from thy house. Vakkarayana, no, ni, inti, lorundi, Kaliga, Vela, Kunduru, Gaka. Lord, we bless thee. Prabhu, Ame, Vrindu, Sanu, Tistunam. We pray in the name of the Lord. Yes, our Savior. Prabhu, Aina, Yesu, Christu, Ma, Rakshakuni, Namamuna, Prabdinchi, Vedikonutsu, Namu. And see from God's word, number 7. దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండము 7వ అధ్యాయంలో నుంచి చూద్దాం బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 7 అండ్ వర్స్ 89 సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89వ వచనం లాస్ట్ వర్స్ చివరి వచనం లాస్ట్ వర్స్ ఆది బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 7 అండ్ వర్స్ 89 సంఖ్యాకాండము 7వ అధ్యాయం యొక్క చివరి వచనం దై మోదీ వాస్ గాడ్స్ టబర్నాకల్ ఆది కాంగ్రిగేషన్ టు స్పీక్ విత్ హిమ్ Then he heard the voice of one speaking unto him of the mercy seat that was upon the ark of testimony from between the two cherubims and he spake unto him. Moses Yehovah to maatalaadataku pratyakshamuna aaramulariki velinappudu saakshapu mandapamu edununna karuna peetamu edunundi anaga rendu kerubula nadana nundi tanato maatalaadina Yehovah swaram atadu vinanu atadu vaarato maatalaadinu. While we have been thanking God for this building given to us to worship Him and have pursued Him. Devudu tanu aaradhinchina korakai manaku ee saramuni ichi ee saramulo manamandaramu cheri vandanamulu krutagnata chellistu undam. And the same God of knowledge arises not upon the building made by man's hand. Ade samayamulo manushula chetulato leka hastakrutamainatuvanti vaatipaini మన యొక్క దృష్టి లేదని మనం ఒప్పుకొనుచున్నాం. ఐ రిమైండ్ యు సో క్లియర్లీ ఇన్ బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 7 అపోస్టల కార్యములు 7వ అధ్యాయములో మనకు బహు స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. 7 అండ్ వర్స్ 48 7 అధ్యాయము 48 నుండి ఆబీ ద మోర్ హై వెల్ బ్రాట్ ఇన్ టెంపుల్స్ మేడ్ విత్ హ్యాండ్ హస్ సెట్ ద ప్రాఫిట్ హెవెన్ ఇస్ మై థ్రోన్
and yet is my footstool. But how will ye build me, said the Lord, or what is the place of my rest? Hath not my hand made all these things? ఆయనను ఆకాశమునా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నాకు వేలాది మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తాకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నారు. ఇక్కడ స్టెఫను యెషయా 66వ అధ్యాయంలో పలకబడినటువంటి మాటను ఎత్తి పలుకుతున్నారు. మొదటి రెండు వచనములు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 యెషయా గ్రంథము 66వ అధ్యాయం వర్సెస్ 1 and 2 ఒకటి రెండు వచనములు. Thus said the Lord, the heaven is my throne and the earth is my footstool, where the house that ye build unto me and with the place of my rest. All those things hath my hand made, now those things have been, said the Lord. But this man will I look, even to him that the poor నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను దేశించినది ఏ పాతిది అవన్నీ నా హస్తాకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వారికి చుండును వారిని నేను దృష్టించున్నాను. వెరీ ఫరస్ అవుట్ వర్డ్ అపియరెన్స్ బాహ్యమైనటువంటి ఆకారములు కనబడు వాటి వలన మనము మోసపోవున్నది చాలా సులువైనది. వారి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ హిస్ ఫేవర్ షోన్ టు అస్ ఎనేబులింగ్ అస్ టు బిల్డ్ దిస్ స్ట్రక్చర్ దిస్ హౌస్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ యూస్. అయితే దేవుడు తాను తన యొక్క ఉపయోగం నిమిత్తమును తన నిమిత్తమే ఈ యొక్క నిర్మాణము చేయుటకు దీనిని కట్టుటకు చేసిన సహాయము ఇచ్చినటువంటి సహాయం అంతని గాను దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. అయితే ఇక్కడ కట్టబడిన వస్తు సముదాయముతో కూడినటువంటి ఈ కట్టడము ఈ యొక్క స్తంభములు ఇక్కడ ఉండే ఆకారము వీటన్నిటి వలన మనం వాటిలో మోసపోకూడదు. In our prayer meeting, every part of this building has a history behind. నిన్న జమన ప్రార్థన కూడికలో నేను మీకు జ్ఞాపకం చేసిన విధముగా ఈ కట్టడం యొక్క ప్రతి అంగుళమునకు ఒక చరిత్ర ఉన్నది. We have waited upon the Lord for hours together before we began the work. ఈ పనులను ఆరంభము చేయటమునకు గంటల కొలది ప్రభు యొక్క సన్నిధిలో కనిపెట్టు వచ్చింది. Before we actually chose the site of this bundle, we spend many days in prayer. మరి పండాలు వేయుట కొరకై ఈ స్థలము దీని కొరకై ఆయన యొక్క ఏర్పాటు జరుగుటకు అనేక దినములు ఆయన సమకములు గడిపితిమి. The Lord himself gave us the plan, showing us exactly the location of the pandal site. అప్పుడు ప్రభు తానే నేరుగా ఈ పండాలు వేయవలసినటువంటి స్థలమును చూపించినారు. Then we prayed, O Lord, show us the dimensions of the pandal. అప్పుడు ప్రభువా ఈ పండాలు వేయుట కొరకైనటువంటి ఈ కొలతలు ఏమిటో పరిమాణములు మాకు చూపించమని అడిగితిమి. Going by our first plan, which we first thought of, we only had thought of about 2/3 size. మొదట సమంచి మొదటిగా పరిమాణము వేయగలిగింది దీనిలో ముప్పాతిక మాత్రమే ఉండినట్లుగా సమంచింది. అప్పుడు కొందరు అన్నారు అది మన యొక్క ఉపయోగం కొరకాయ సారదు అని చెప్పినారు. అప్పుడు ఎక్కడైనా మన ముందున్నటువంటి పూర్వపు పండాల కంటే ఇంకా ఒకరిన్నర ఎక్కువగా ఉండాలని నేను చెప్పాను. అయితే ఆ భారము దినదినము ఎక్కువ పండుగ మరి పండాలు ఇంకా దానికంటే పెద్దదిగా విశారముగానే ఉండాలి కానీ తక్కువగా ఉండకూడదు. ఆ విధముగా అనేక దినములు ప్రార్థించిన తర్వాత సరి అయినటువంటి పరిమాణములు కొలతలు తీర్మానించిన దీని యొక్క పొడుగు మరి వెడల్పు ఎత్తులు గురించి దానికి మెటీరియల్. అప్పుడు ఆ తర్వాత కావలసినటువంటి వస్తు సముదాయం కొరకు ప్రార్థించిన ఎటువంటి కర్ర మరి ఎటువంటి సామాగ్రి సామాను వస్తువులు ఉపయోగించవలసింది. విత్ ద మనీ విత్ ద లార్జ్ ప్లాన్
మరి డబ్బు ద్రవ్యం విషయమై మేమంతా విచారించలేదు. అయితే ప్రభు యొక్క ఏర్పాటు ప్రభు యొక్క ప్లాన్ ప్రకారం మేము తలంచుకుంది. అప్పుడు అనేక సలహాలు చేయబడినవి. సో మనీ పీపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మరి అనేక అనుభవములు కలిగినటువంటి వారు తమ యొక్క సలహాలు ఇచ్చి అప్పుడు చివరిగా ప్రభు తన యొక్క ఏర్పాటు ఇచ్చారు. దీని యొక్క ప్రతి భాగము ఆత్మీయమైనటువంటి ఒక చరిత్రను వెంబడిస్తున్నది. మరగైతే ప్రతి దానిలో ఆత్మీయమైనటువంటి పాఠమున్నది. The whole part. ఈ యొక్క భాగం అంతటి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ పరిమాణము ఏర్పాటు కావాలి. We have seen God's hand working with us now we have all these past 3 months. ఆ విధముగా దేవుని యొక్క హస్తము బాహు గత ఈ 3 మాసములు అన్నిటి నుండి మన పక్షముగా పరిచయిస్తూ వచ్చట చూచితిమి. అది జాయ్ టు ప్రే విత్ ద వర్క్మెన్ ప్రే విత్ బదన్ డే అండ్ నైట్. మరి దివారాత్రములు పనిచేసే పని వారితో మరి సహోదరులతో రాష్ట్ర వారందరితో ప్రార్థిస్తూ ఆరంభిస్తూ చేస్తూ వచ్చే తరుణం కలిగింది. సో వి కెన్ సే దట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇట్ హ్యాస్ బీన్ సోక్డ్ విత్ ప్రేయర్. కనుక ఈ యొక్క కట్టడం యొక్క ప్రతి భాగము ప్రార్థనలో ముంచబడినదిగా చేస్తుంది. బిఫోర్ ది స్ట్రక్చర్ వెంట ఎవ్రీ టైం వి హావ్ టు కాల్ ద లార్డ్. ఈ యొక్క డ్రెస్ వెంటనే మునుపు ప్రార్థన ప్రభువుకు మొరపెట్టి దాని పైకెత్తిని. ఎవ్రీ టైం ఈ స్టక్ ఎక్కడో ఏ దిక్కు తెలియక ఆగితిమో అక్కడ దాని కొరకు తిరిగి ప్రభువును మోకరించి ప్రార్థించి అడిగితిమి. అప్పుడు మరొక దానికి ఏదో ఒక దాని కొరకు వారెవర కొరది ప్రార్థిస్తూ వచ్చి అప్పుడు ప్రభు తన యొక్క ఏర్పాటును బహు స్పష్టంగా ఇచ్చను. In giving us the plan and the material and the workmen. Prabhu tana yokka erpaatunu samagrini paniwaalunu ittukayandu anta krupa sahituluga samruddhigala vaadiga udinappudikini. I went out upon the building. మరి మా కట్ట కను దృష్టి కన్ను కట్టడం పై నీళ్ళు వాడబడినటువంటి కర్ర లేక ఈ రేకులు ఇతర సామాగ్రుల పైన దృష్టి లేదు. అలాగే పొందలో మన యొక్క మా దృష్టి ప్రభు పైన ఉన్నది. రిమైండర్ ఆఫ్ గాడ్ ఫేత్ఫుల్నెస్. మాకైతే ఈ నిర్మాణము యావత్తును చేరి దేవుని యొక్క విశ్వాసతను జ్ఞాపకం చేస్తుంది. Unless we keep ourselves humble before him, all never will be in vain. మన మనము ఆయన సన్నిధిలో దేవుని యొక్క సాత్వికముగా తీవ్రముగా ఉంచితేనే గాని ప్రయాసమంతయు వ్యర్థమవు. Lord is saying to us, ప్రభు మనతో చెప్తున్నారు. In the same reference, అదే భాగములో Isaiah chapter 66 66:66 The heaven is my throne and earth is my footstool. Very how that ye build unto me and with a place of my rest. ఆకాశము నా సింహాసనము భూమి నా పాదములకు పీఠము మీరు నా నిమిత్తము కథను దేశించి ఇల్లు ఏ పాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కథను దేశించింది ఏ పాటిది. ఈ కథలము కొంత సమయం వరకు మనకు సంతోషం కలిగించవచ్చు. అయితే ప్రశ్న ఏమనగా దేవునికి సంతోషం కలిగించినది ఏమి? ఏ విధముగా దేవుని యొక్క హృదయము తృప్తి చెందగలుగును? This structure and we are God people can give God the prayer. ఏ విధముగా ఈ కథలను దేవుని ప్రజలమైనటువంటి మనమును చేరి దేవుని హృదయములకు సంతోషము కలిగించగలము. But before we actually gather here, we were filled with joy. మనం ఇక్కడ ఇంకా చేరకపోయే సంతోషానందంతో నిండి ఉన్నాం. For God was joy to us by eternity. అయితే దేవుడు నిత్యత్వమునకు మన ద్వారా సంతోషానందములు కోరుతున్నారు. And he said that exactly how that joy can be given to him. ఆ సంతోషము ఆయనకి ఎట్లు ఇవ్వబడగలుగును అది మనకు నేరుగా బయలుపరిచి Isaiah chapter 66 and verse 2. యెషయా గ్రంథము 66:2 and verse last part. ఆఖరి భాగం. But this man will I look even to him that poor and I can't write straight and trembleth at my word. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుతుండును వారిని నేను దృష్టించుతున్నాను. దట్స్ హౌ గాడ్ కెన్ ఫైండ్ రెస్ట్ అండ్ జాయ్ టు అస్ ఆన్ వర్ది వెసల్. ఆ విధముగా దేవుడు
అయోగ్య పాత్రమైనటువంటి మన మూలముగా విశ్రాంతి పొందగలుగుతున్నారు. దట్ వి మే ట్రెంబుల్ అట్ హిస్ వర్డ్, మన వారి యొక్క మాట విని వణుకుతూ ఉండవలను. మే ఆనర్ హిస్ వర్డ్ డే అండ్ నైట్, దివారాత్రములైన వాక్యమును ఘనపరచుడను. మే ఒబే హిస్ వర్డ్ ఇన్ ఎవరీ స్మాల్ డీటెయిల్, ఆయన మాటకు ప్రతి అల్ప విషయమును లోబడుతూ ఉండవలను. కాస్ట్ వాట్ ఇట్ మే, వి హావ్ టు బి ప్రిపేర్డ్ to obey God's word. Viluva krayamulu evi chellinchavalasi unnappudikini devuni maataku lobadukai siddha padi unnaru. There are occasions when God will ask us to do things which demand a very high price. Aa taranamulu unnavi ati vaati andu devudu aunyachyamainatuvanti adhikamaina krayamu manamu chellinchadu korutunnaru. In all ways smooth sailing in obeying God's word. Devuni yokka maataku lobadudayandu ellappudu sadharanamuga nemadiga prayanamu chese sthithulu unnavu. We have sometimes suffer much for God's word's sake. కొన్ని పర్యాయములందు దేవుని వాక్యము నిమిత్తమై అధికముగా బహుగా శ్రమానస్తములు అనుభవించరు. We keep ourselves humble before God, then very easy. అందరి బట్టి దేవుని యొక్క సమకములు దీనులముగా ఉంచవటం అది మనకు ఎక్కువగా క్షేమకరమవు. Even now, any thought of pride, any card coming to us, ఏ విధమైన గర్వము అతిశయ తలంపు మనలో ప్రవేశించినా, then we make our lives still more difficult. అప్పుడు మన యొక్క జీవితంలో అధిక కష్టములోనికి ప్రవేశపెట్టును. That's our prayer very first day. ఆరంభ మరు దినమే అది మన యొక్క ప్రార్థన. God may keep us humble before Him. దేవుడు తన సమకములు మనలను దీనులుగా ఉంచునుగా. Then teach us how to be truly humble. ఎత్తు నిజముగా తీవ్రమైన ఉండాలని ఆయన నేర్పించునుగాక. నాట్ టు బి హంబల్ అవుట్వర్డ్లీ బిఫోర్ మ్యాన్, బాహ్యముగా మనుషుల ఎదుట తీవ్రమైన ఉండ కాదు, నాట్ టు బి హంబల్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట తీవ్రమైన ఉండాలని. వెన్ వి రైజ్ అవర్ నీడ్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ, మనము ఎలా తెగకుండా దేవుడు మనకు అవసరమై ఆయన మనకు అవశ్యత మనకు ఉన్నదని ఎల్లప్పుడు ఎరుగుతున్నారు. ఐ యు సీన్ సాఫ్ 42, చూడండి దయచేసి కీర్తనలు 42 పది సెకండ్ సాఫ్, కీర్తనలు 42 42nd and verse 1. Kirtan 42, 1. As the heart panteth out of water brooks, so panteth my soul after thee, O God. Duppi neeti vaagula koraku aashapadinatlu deva nee koraku naa pranamu aashapadutunnadi. My soul thirsts for God, for the living God. When shall I come and appear before God? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది, జీవముగా దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. దట్ ఈ లాంగింగ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ పూర్ స్పిరిట్, మరి దీనత్వముతో కూడిన ఆత్మగైన మనిషి యొక్క కోరిక అది. మ్యాన్ లాంగ్ టు బి విత్ గాడ్, మనిషి దేవుని సన్నిధిలో ఉండ కోరుతున్నాడు. వి నో వి కెనాట్ డు వితౌట్ హిమ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్, ఆయన లేకుండా ఒక క్షణము కూడా మనం ఉండలేమని ఎరుగుదాం. అవర్ లాంగింగ్ ఫర్ గాడ్ షుడ్ బి లైక్ ఎ థర్స్ట్ in the heart of this man padu devuni korakainatvanti mana hrudayamuleni aasha korika duppi neeti vaagula koraku aasha padatluga unaru. You see, the heart will not drink water from a standing dirty pool. Meeru gara duppini kanipettinattaina ekkarano cheripoyinatvanti neeru gainatvanti guntaloni neeru sagadu. While the other animals will drink water when they are thirsty from any pool. Itara jantulu dahamu gunetappudu edaina oka gothilo guntaloni neeru sagunu. Where they see some pool of water, they go drink water. Ekkaraina oka kunta cheru neeru kanapadithe akkadiki adi velunu. But the heart will not drink water from the standing pool of water. Aithe duppi nilichi unnatuvanti neeti guntaloni neeru sagadu. The heart longs for a stream of fresh water. Duppi taaja navinatvato koolinatvanti pare neeru taagutaku korutunnadu. And sometimes the heart have to go for miles in search for such a stream of fresh water. Konni paryayamulu duppi tana yokka daham teesukoni neeru taagutakai chaala doora prayanam chesi ekkada ootalu paaruchu pravahinchu akkadiki velu. On the way there may be many standing pool of water. ఆ విధముగా దుప్పి వెళ్లేటప్పుడు మార్గంలో అనేక నీటి స్థలములు గల మడుగులు ఉండవచ్చును. But she won't stop there. అయితే అది అక్కడ నిలవరు. Even though the path may be full of dangers, ఒకవేళ మార్గం పోయి అపాయకరములతో నిండి ఉన్న, there may be many wild animals on the way like tiger or lion or leopard. అనేక అడవి జంతువులు పెద్ద పులి సింహము క్రూర మృగములు ఉండవచ్చును. Yet the heart goes on running fast. అయినప్పటికీ ఆ దుప్పి వేగముగా పరిగెత్తుతును. Running to find that stream of fresh water. Ayaka no tara taaja neeru gainatvanti ootalayataku harugulettutunnanu. Na Swami says, ikkada grandagata anna, oh God, my soul is panting after thee like a heart panting
fresh water. ఓ దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము తృష్ణపడుచున్నది దుఃఖివలే ఆశపడుచున్నది. Don't be satisfied with standing full dirty water. ఇక్కడ అక్కడ నిలిచి ఉండే మడుగు నీళ్ళతో తృప్తి చెంది ఉండకూడదు. That's how many believers have lost their joy, lost their peace. విశ్వాసులు తమ యొక్క సమాధానం పోగొట్టుకుని తమ సంతోషమును తమ నిరీక్షను పోగొట్టుకుని ఉన్నారు. They began very well. వారు ఆరంభం చేసేది బాగున్నది. They were full of zeal for the Lord when they were born again. వారు తిరిగి జన్మించినప్పుడు ప్రభు కొరకైన పరిపూర్ణ ఆసక్తి ఉన్నది. But when trouble came, trial came, difficulties came. అయితే కష్టములు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు పరీక్షలు వచ్చినవి. Very gradually they became cold. మెల్లమెల్లగా వారు చల్లారిపోయారు. Now they are quite satisfied by drinking the water in a standing pool of dirty water. ఇప్పుడు వారు ఎక్కడో నిలిచిపోయి నీటి మరుగు మురికి నీళ్లు తాగుతూ తృప్తి చెందుతున్నారు. They have been saved by the world and the worldly glories. వారు లోకము లోక మహిమ చేత మోసపోయినారు. At the time of marriages, వివాహ సమయంలో ఎందు అలాగే వరల్డ్లీ అడ్వాంటేజెస్ ఇతరమైనటువంటి లౌకిక మేలుకరమైన సమయంలో దే ఆర్ క్యారీడ్ అవే బై లవ్ ఫర్ ద గోల్డ్ సిల్వర్ అండ్ ప్లాస్టిక్ థింగ్స్. ఎట్లు వారు వెండి బంగారము సామాగ్రి వస్తువులు నశించే వారి చేత మోసపోయినారు. దే ఆర్ ప్రిపేర్డ్ వారు ప్రభు నచ్చినాలను పంపుటకు కేవలము సిద్ధపడిన వారు. దే సియర్ ది ఆర్గ్యుమెంట్ వారు వాదములు అంటారు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ అదేం పర్వాలేదు. వి హావ్ టు లివ్ ఇన్ ద వరల్డ్ లోకములో నివసించవలసింది. ఆఫ్టర్ ఆల్ వి ఆర్ ఓన్లీ ఫ్రెండ్స్ ఎక్కడైనా మేము స్నేహితులమే. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వి డూ ది థింగ్ ఈ సంగతులు ఇటువంటి వివాహ సందర్భంలో ఇతర సందర్భంలో చేసినట్లయినా అది ఏమంతా గొప్పది కాదు. అనేక క్రైస్తవ విశ్వాసులు వారు ఇటువంటి మురికి చనిపోయినటువంటి రోత దుర్గంధముల మరుగుల నీరు తాగుతున్నారు. లోక సంబంధమైన లాభ మేలుల కొరకై చేస్తున్నారు. అవును దేవుడు మిమ్మల్ని బలవంతము చేయడు. అప్పుడు మనము చేయటకుండా ఆయన బలవంతముగా మెడపట్టి నెట్టడు. మీరు మీ కోరికను నెరవేర్చు. ఇటువంటి మరుగులోని మురికి నీరు కోరుదురా. Father, fresh stream and living water. లేక జీవ జలములు కలిగినటువంటి తాగా ఊచల జలములను కోరుతున్నారా? That's why we are saved by God. అందును బట్టియే దేవుని వల్ల మనము రక్షించబడి ఉన్నాము. To live with him. ఆయనతో నివసించు. To live near him. ఆయనకు సమీపముగా. To live for him. ఆయన కొరకు జీవించు. And to drink from his fountain every moment. ఆయన ఊచలో ప్రతి క్షణము తాగుతూ ఉండవలెను. Even though we have to go through many dark valleys. అనేక అంధకార లోయలలో గుండా మనం వెళ్ళవచ్చును. Be thirsty for living God. జీవమును దేవుని కొరకు దాహము కలిగి ఉండండి. హంగ్రీ ఫర్ లివింగ్ గాడ్. జీవముల దేవుని కొరకు ఆశలు కలిగి ఉండండి. ఐ విల్లింగ్ టు బేర్ మై గాడ్. అప్పుడు బలమైన దేవునికి లోబడటకు ఇష్టపడి ఉండండి. ఈవెన్ దో యు హావ్ టు పే సమ్ ప్రైస్. మీరు కొంత క్రయము ఒకవేళ చెల్లించవలసిన సరే. బట్ ఆఫ్టర్వర్డ్ తర్వాత యు విల్ బి డబ్లీ కంపెన్సేటెడ్. రెండంతలుగా మీకు మేలు కలుగు. వెన్ మై గాడ్ స్పీక్స్ బలమైన దేవుడు మీతో మాట్లాడు. లవింగ్ గాడ్ స్పీక్స్ ఎప్పుడైతే ప్రేమగల దేవుడు మీతో మాట్లాడు. ఐ షో యూ హార్ట్ సీక్రెట్ అప్పుడు తన హృదయ రహస్యం నీకు చూపు. డోంట్ బి క్యారీడ్ అవే బై సైన్ outward things. Ganaka ippudu soochana valla bahiyamaina vaadi valla mosa pokudi. But long for the Lord to speak with you person to person. Aithe prabhu meeto mukha mukhiga maatladataku korandi. And that's why we have this verse for us. Andaru batte ee vakyam mana mundunadi. Nibukam damma samal chapter sankhya kaandamu 7th adhyayam and last verse aakhari vachanam. You know the whole story. Aa charitram anta meeku telusunu. When the disciples came out of Egypt ee prajalu aigupthulo undi velapaliki vacche tarvata but what in Egypt there so many miracles. Madariga ఐగుప్తులో వారు అనేక సూచక క్రియలు చూసి ఆన్ దేర్ బిహాఫ్ గాడ్ సెండ్ సెల్ ప్లేగ్ అపాన్ ఈజిప్షియన్ వారి పక్షముగా దేవుడు ఐగుప్తీయుల పైన 10 తెగుళ్ళు పంపెను. But they were mighty signs. అవి బలమైన సూచనలు. Men of Egypt began to tremble as their power of God. ఐగుప్తు యొక్క మనుషులు దేవుని యొక్క శక్తి ఈ విధముగా చూచిన వణికిరి. Then mighty hand these people came out. అప్పుడు దేవుని యొక్క బలమైన హస్తం వలన ప్రజలు వెలపడికి వచ్చి they saw the cloud of fire going before them. వారు తమ ముందు అగ్ని స్తంభం వెనుక చూచినారు. they saw red sea being parted into. వారు తమ ముందు ఎర్ర సముద్రము రెండుగా విభాగించబడి చూచినారు. suddenly came the wilderness. ఎప్పుడైతే వారు అరణ్యములోనికి వచ్చారో God called his servant Moses
on the mount. దేవుడు తన సేవకులైన మోషేను కొండపైకి పిలిచెను. And he kept him there for 40 days. అక్కడ 40 దినములు ఆరాధించెను. During that time God gave him a heavenly plan. ఆ సమయములో దేవుడు ఆయనకు తన పరలోక ఏర్పాటు ఇచ్చెను. Heavenly plan of tabernacle. ప్రత్యక్ష గుడారం యొక్క పరలోకము ఏర్పాటు. Moses came down. మోషే దిగి వచ్చెను. All people gathered around him. ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి ఈ తోలను గాటోల్ హిమ్. దేవుడు ఆయనకు చెప్పినది యావత్తును వారికి తెలియపరిచెను. వారితో చెప్పినాడు. గాడ్ హాస్ గివెన్ దెమ్ ఎ ప్రొసోటీ. దేవుడు వారికి ఒక స్థలం ఇచ్చను. టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ హిమ్. ఆయన కొరకు ఒక ఇల్లును వారు కట్టవలను. దట్ ఇస్ ఎ మిస్టరీ. అది ఒక మర్మం. వై షుడ్ గాడ్ వాంట్ ఎ హౌస్? ఎందుకు దేవునికి ఒక ఇల్లు కావాలి? హి ఇస్ ఎవ్రీవేర్. ఆయన ఎక్కడైనా ఉన్నారు. హి లివ్స్ ఎవ్రీవేర్. ఆయన అన్ని స్థలంలో నివసిస్తారు. వై షుడ్ గాడ్ వాంట్ ఎ హౌస్? ఎందుకు దేవునికి ఒక ఇల్లు కావాలను? హావ్ యు ఎవర్ సీన్ ఎ గ్రేట్ కింగ్ గోయింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఫర్ ఎ హట్? ఎప్పుడైనా ఒక మహారాజు తన యొక్క నివాసమునకై ఒక గుడిసెను వెతుకుతూ వెళ్ళినట్లు చూస్తారా? ఇమాజిన్ ఎ గ్రేట్ కింగ్ గోయింగ్ యువర్ స్ట్రీట్. ఊహించండి, ఒక మహారాజు మీ వీధిలో వెళుతున్నారు. అండ్ యు క్వశ్చన్ హిమ్. ఆయన అడగండి, యువర్ మెజెస్టీ. ఓ ప్రభావముల రాజా, వాట్ ఆర్ యు సర్చింగ్ ఫర్? నీవు ఏమి వెతుకుతున్నావు? అండ్ హి మే సేడ్ యు. అప్పుడు ఆయన అనవచ్చును, ఐ యామ్ లుకింగ్ ఎ హాబిటేషన్ ఫర్ మై సెల్ఫ్. నేను నివాసము చేయటకై ఒక ఇల్లు వెతుకుతున్నాను. ఐ యామ్ లుకింగ్ ఎ హట్ ఫర్ మై సెల్ఫ్. నా కొరకు ఒక గుడిసెని వెతుకుతున్నాను. హి మే సేడ్ హిమ్. అప్పుడు నీవు అనవచ్చును, యువర్ మెజెస్టీ. ఓ రాజ ప్రభావముల రాజా, యువర్ సో మెనీ ప్యాలసెస్, ఇన్ని నగరములు నీకున్నవి. Why are you coming over here looking for a heart? ఎందుకు ఇక్కడికి వచ్చి ఒక గుడిసె వెతుకుతున్నావు? Why do you want to live among us? ఎందుకు మా మధ్యలో నివసించబోతున్నావు? You find very very hard to understand this. అప్పుడు ఇది గ్రహించేది నీకు చాలా కఠినముగా. Why should a king of that stature come like a beggar? అతి అంతస్తు కలిగిన ఆ రాజు ఎందుకు భిక్షగాని వలె రారు? But this truth is still more serious. అయితే ఈ సత్యమైతే ఇంకా మర్మమైనది. God is saying to those people. దేవుడు ఆ ప్రజలతో చెప్తున్నాడు. Those who have grieved him. ఎవరైతే ఆయన దుఃఖపరిచారో. Those who have failed him. ఎవరు ఆయన విషయం తప్పిపోయారో. Oh my people, redeemed by the blood, build me a sanctuary. Oh నా ప్రజలారా, నా వలన విమోచింపబడిన వాళ్ళారా, నాకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టుడి. Even though they would have thought for centuries. వారు శతాబ్దములతోటి తలంచులు. They couldn't understood the meaning of it. దాని యొక్క భావములు వారు గ్రహించకుండా ఉంది. But they knew one thing. అయితే ఒకటి వారు ఎరిగినారు. They were words of God. వా, అవి దేవుని మాటలై ఉండను. Because they have seen Moses on the mount. ఎందుకనగా వారు మోషే కొండపై ఉండేది చూచారు. They have seen God cloud on the mount. వారు దేవుని యొక్క మేఘము కొండపై ఉండట చూచారు. So they knew fully well. గనగనే వారు పూర్తిగా ఎరిగినారు. Then Moses was not a madman. మోషే ఒక పిచ్చి మానవుడు కాదు. He was a man of God. ఆయన దైవ జనుడు. And he was speaking as a man of God. ఆయన దైవ జనుడుగా మాట్లాడుతున్నాడు. And they must obey what he said. గనగనే ఆయన చెప్పేదానికి వారు లోబడినారు. అండ్ దే ఫెల్ట్ లైక్ ఆఫరింగ్. వారు ఇష్టపడినది యావత్తును అర్పణగా తెచ్చింది. అకౌంట్ గాడ్స్ కమాండ్. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం that tabernacle was built. ప్రత్యక్ష గుడారము కట్టబడెను. ఇట్ వాస్ ఎ యూనిక్ స్ట్రక్చర్. అది అసమానమైన ఒక కట్టడము. నో అదర్ బిల్డింగ్ వాస్ ఎవర్ బిల్డింగ్ లైక్ దట్. అటువంటి ఏ కట్టడము ఎప్పుడైనా ఎక్కడైనా కట్టబడలేదు. గోయింగ్ బై ద డైమెన్షన్స్, గోయింగ్ బై ద మెటీరియల్, ఇట్ వాస్ యూనిక్. దాని యొక్క పరిమితి, దాని యొక్క పరిమాణము, దాని యొక్క సామాన్లు యావత్తును చూసేటప్పుడు అసమానముగా ఉండేను. నువ్వు ఇంజనీర్ ఆర్ ఆర్కిటెక్ట్, ఎవర్ హావ్ డిజైన్ ఫర్ ద బిల్డింగ్? ఏ ఇంజనీర్ గాని, ఏ నైపుణ్య శాస్త్ర మనుషులు గాని అతని కట్టలేరు. ఇట్ ఇస్ గాడ్ హౌస్. అది దేవుని యొక్క ఇల్లు. ద వర్క్ వాస్ కంప్లీట్. పని పూర్తి అయింది. అండ్ ద క్లౌడ్ కేమ్ యాస్ అపాన్ ఇట్. అప్పుడు మేఘము దాని పైన కమెను. అండ్ ద ఫైర్ కేమ్ ఆన్ సాక్రిఫైస్. అగ్ని బలి అర్పణ పైన వచ్చెను. అండ్ ఫ్రమ్ దట్ డే, ఆ దినము మొదలుకొని, గాడ్ బిగాన్ టు స్పీక్ in a new way. దేవుడు నూతన విధముగా మాట్లాడటకు ఆరంభించను. He began to speak from between cherubims above the mercy seat above the ark. ఆయన మందసముపై ఉన్న కెరూబుల మధ్యలో నుండి మాట్లాడటకు ఆరంభించను. You know the tabernacle three parts. చూడండి, ప్రత్యక్ష గుడారములో మూడు భాగములు ఉన్నాయి. The outer court, వెలుపటి ఆవరణము. The holy place, పరిశుద్ధ స్థలము. The most holy place, అతి పరిశుద్ధ స్థలము. In the outer court, వెలుపటి ఆవరణములో sunshine, అక్కడ సూర్య వెలుగు. The sunlight, సూర్య రశ్మి. ఇన్ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలంలో, లైట్ మేడ్ బై ఆయిల్, నూనె వలన తైలం వలన వచ్చే. ఇన్ మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలంలో, నో డోర్, నో విండో, నో హోల్, ద్వారము లేదు, కిటికీ లేదు, రంధ్రము లేదు. ఓన్లీ డివైన్ లైట్, అక్కడ దైవ వెలుగు మాత్రము. సన్ లైట్, ఆల్ లైట్, డివైన్ లైట్, సూర్య వెలుగు, నూనె వెలుగు, దైవ వెలుగు, మూడు వెలుగు. ఇన్ మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలంలో, దేవుడి ఆర్క్ ఆఫ్ గాడ్, అక్కడ దేవుని మందసం ఉన్నది. యార్క్ మేడ్ ఆఫ్ షీట్ బోర్డ్, మందసము తుమ్మకర్రతో చేయబడింది. ఓవర్లేడ్ విత్ గోల్డ్ బోత్ సైడ్, అది బంగారపు రేకుతో కప్పబడింది.
ఉన్నది. ఆన్ ద టాప్ ఆఫ్ ది ఆర్క్ వాస్ ద గోల్డెన్ ప్లేట్ అమర్సి సీట్. మందసపు కప్పు పైన కరుణా పీఠం ఉన్నది. అండ్ ద సేమ్ గోల్డెన్ ప్లేట్ టర్నింగ్ బోత్ సేమ్ కేమ్ చెరూబిమ్. అదే బంగారపు తోసియబడినది మళ్ళీ కెరూబులుగా గీతంపై చేయబడి అక్కడ చెప్పండి. గాడ్ బిగాన్ టు స్పీక్ ఫ్రమ్ బిట్వీన్ చెరూబిమ్స్ from that day aa dinamu madalukoni kerubula madhyalo rendi devudu maatladaku aarambinchani cheppandi. You know God already spoken to Moses in the burning bush. Meeku telusuno devudu intaku mundu gaane kaale padalo Moshe tho maatladina. Then he spoke him from the mount on 40 days aa taravata 40 dinamulu konnapaini maatladinaru. Then he spoke him from the cloud aa taravata meghamulo rendi maatladinaru. But now this is entirely different speaking aithe ippudu kevalamu veruga maatladuta. It's wonderful to see God speaking from bush. దేవుడు పదలో నుండి మాట్లాడటం చూచేది ఆశ్చర్యమే. ఇమాజిన్ ద బర్నింగ్ బుష్ ఊహించండి ఒక పొద అగ్ని జ్వాలలతో మండుతున్నది. అక్కడ దేవుని యొక్క స్వరము ఆ పొదలో నుండి వస్తున్నది. అప్పుడు మోషే ఆశ్చర్యంతో నిండి ఉన్నాడు. ఐ సీ నో పర్సన్ ఇక్కడ ఏ మనుషులు లేరు. యట్ ఐ హియర్ ద వాయిస్ కమింగ్ అవుట్ అయినప్పటికీ శబ్దం వినబడుతున్నది. వాయిస్ కేమ్ ఫ్రమ్ ఫైర్ శబ్దము అగ్నిలో నుండి వచ్చను. దెన్ వాయిస్ కేమ్ ఫ్రమ్ ఫైర్ క్లౌడ్ తర్వాత శబ్దము మేఘములో నుండి వచ్చను. దెన్ గాడ్ స్పోక్ టు హిమ్ ఫేస్ టు ఫేస్ ఆన్ ద మౌంట్ అప్పుడు దేవుడు ముఖాముఖిగా కొండపై మాట్లాడాను. గివింగ్ ఎవరీ డీటెయిల్ ఆఫ్ టబర్నాకల్ ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతి వివరమును ఆయనకి ఇచ్చాను. బట్ నౌ He is a different way. I say, ippudu ayana veruga maatladutunnaru. He is speaking totally different way. Ayana kevalamu veruga maatladutunnaru. God was telling Moses his heart secrets. Devudu Moseku tana hrudaya rahasyamulanu cheptunnaru. God has been keeping in the heart many secrets. Devudu tana yokka hrudayamulo aneka rahasyamulu unchi unnaru. From eternity nityatvam nunnavi. But from that day aithe aa dinam modalu God began to reveal to him all his hidden heart secrets of సెంచురీ. దేవుడు శతాబ్దం నుండి దాచి ఉంచినటువంటి హృదయ రహస్యములన్నీ మోషేకు బయలుపరచడం ఆరంభించను. From that day they became God's people. ఆ దినం నుండి వారు దేవుని ప్రజలైరి. Even though they couldn't understand what God was saying, దేవుడు ఏమి చెప్తూ వచ్చినో వారు గ్రహించకపోయినప్పటికీ, but the fact remained, సత్యము సత్యమే. God was speaking. దేవుడు మాట్లాడు. And he spoke clearly. ఆయన స్పష్టముగా మాట్లాడు. And he spoke lovingly. ఆయన ప్రేమతో మాట్లాడు. And he went on revealing his mind. ఆయన తన యొక్క మనస్సును బయలుపరచు వచ్చను. That's why God had brought them out of Egypt. అందును బట్టియే దేవుడు వారిని ఐగుప్తులో నుండి వెలుపలికి తెచ్చాను. That's why he had told them to build a sanctuary. అందును బట్టియే పరిశుద్ధ స్థలము నిర్మాణించాలని వారితో చెప్పాను. Not for the sake of gold and silver and brass and blue and purple and scarlet. బంగారము వెండి ఇత్తడి ఇనుము నీల ధూమ్ర రక్త వర్ణములు ఇవన్నిటి కొరకాయ కాదు. గాడ్ హస్ నో నీడ్ ఫర్ దిస్ థింగ్. దేవుడి వస్తువులన్నీ ఆయనకు అవసరం లేదు. హి ఓన్స్ ఎవ్రీథింగ్. ఆయన అంతయు ఆయనదే. బట్ హి టోల్డ్ దెం హౌ దే కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ సో క్లియర్లీ. అయితే ఆయన వారికి చెప్పినది ఏమనగా ఎట్లు దేవుని యొక్క స్వరమును స్పష్టముగా మీరు వినగలరు. హౌ కెన్ ఎ మార్టల్ మ్యాన్ ఎ రచిడ్ మ్యాన్ ఎ రూయిన్డ్ మ్యాన్ Hear the voice of God so clearly. ఎట్లు ఒక మర్చ్యమైన మనుషుడు దరిద్రమైన మనుషుడు చనిపోయిన మనుషుడు దేవుని యొక్క స్వరమును స్పష్టంగా వినగలడు. How can the mind of God be revealed to a wretched man? ఒక దౌర్భాగ్యమైన చనిపోయిన మనిషికి జీవమైన దేవుని యొక్క స్వరము వినగలదు. How can the heavenly mysteries hidden from ages be revealed to a man? హరముల కొరవి దాస్తమైనటువంటి దేవుని యొక్క మర్మములు ఒక దౌర్భాగ్యమైన మానవునికి ఎట్లు బయలుపరచబడతాయి? The mysteries hidden from angels. మరి దూతలకు దాస్తమైనటువంటి మర్మములు సహా. What God has been hiding from angels, దేవుడు దూతలకు ఏమి దాచి ఉంచను? But now being revealed through those cherubim. ఇప్పుడు ఆ కెరూబుల మూలముగా బయలుపరచు వచ్చను. As long as God could speak, దేవుడు ఎంతవరకు మాట్లాడగలిగినో ఇట్ వాజ్ ద టబర్నాకల్. అది ఒక ప్రత్యక్ష గుడారం. But when people fear God, ఎప్పుడైతే ప్రజలు దేవుని విషయం తప్పిపోయారు, ఇట్ వాజ్ నో లాంగర్ టబర్నాకల్. అది ప్రత్యక్ష గుడారంగా ఉండలేదు. ఇట్స్ ఓన్లీ ఏ పారిషింగ్ మెటీరియల్. అది ఒక నశించిపోయే వస్తు సముదాయం. That's a very solemn warning. అది చాలా కఠినమైనటువంటి హెచ్చరిక. Every building, doesn't matter who builds it, ప్రతి కట్టడము ఎవరు దాని కట్టినను సరే, ఆర్ హౌ యు బిల్డ్ ఇట్ ఎట్లు కట్టినను సరే, ఇట్స్ ఓన్లీ ఏ పాసింగ్ మెటీరియల్. అది నశించే వస్తు సముదాయం. బట్ వెన్ గాడ్ డస్ స్పీక్, అయితే దేవుడు మాట్లాడినప్పుడు, అండ్ హి స్పీక్స్ క్లియర్లీ, ఆయన స్పష్టముగా మాట్లాడుతూ, ఇట్స్ ఓన్లీ దెన్ ది హౌస్ ఆఫ్ గాడ్. అప్పుడే అది దేవుని ఇల్లు. అండ్ దట్స్ అవర్ లాంగింగ్ ఫర్ దిస్
poor structure. Ade ee peda katramu korakai mana prarthana. That the loving God, the holy God, the mighty God may speak to us. Premagala devudu parishuddha devudu mari మహిమగల దేవుడు మనతో మాట్లాడును. వి డోంట్ వాంట్ గుడ్ సర్మన్, మంచి ప్రసంగములు మనకొద్దు. ఇదర్ వి వాంట్ సమ్ వెరీ గుడ్ బైబిల్ టీచింగ్, లేక మంచి బైబిల్ పఠనములు మనకొద్దు. వి ఆర్ నాట్ ఆఫ్ సైన్ అండ్ మిరకల్స్, లేక సూచక్రియలు అద్భుతముల వెంట పోవడం లేదు. ఆర్ లార్జ్ నంబర్ అల్లాజ్ ఇన్కమ్, లేక విశాలమైన సంఖ్య చాలా మంది అని కాదు. అవర్ లాంగింగ్ ఇస్, మా కోరిక ఏమనగా, ద లవింగ్ గాడ్, ద మైటీ గాడ్, ద గ్రేట్ గాడ్, ద మర్సీఫుల్ గాడ్ మే స్పీక్ from the heart every gathering. Premagala devudu paramaina devudu mahimagala devudu tana karala idu nundi manaku sastamuga maatladavalu. We may gather for weekly meeting, ఒకవేళ వార కూటములకు కూడిను, ఆర్ సండే మీటింగ్ ఆదివారం కూడిను, స్మాల్ లబ్బి గ్యాదరింగ్ చిన్న కూడిక పెద్ద కూడిక, ఆర్ ఓన్లీ ఫ్యూ నంబర్ స్మాల్ నంబర్, లేక కొద్ది సంఖ్య కొందరే. They any time of the day and night, రాత్రి పగలు ఎప్పుడైనా సరే, our prayer is, మా ప్రార్థన ఏమై ఉంది, God may speak out his heart secret. దేవుడు తన హృదయ రహస్యములు బయలుపరిచి మాట్లాడు. He may tell us everything. ఆయన మనకు కత్తిని చెప్పవలెను. He may not withhold from us what he has longing to reveal. మనకు బయలుపరచుటకు హృదయములో ఏమేమి కలిగి ఉన్నారో అది మాట్లాడకుండా ఏమి దాచకూడదు. Have you seen two friends? మీరిద్దరు స్నేహితులను చూసిరా. For some time they are thick friends. కొంతకాలం వరకు ప్రాణ స్నేహితులు. They confide very freely. వారు చాలా స్వేచ్ఛగా ఒకరితో ఉన్నారు. They tell everything. అంతయు చెప్పగలరు. Then through some words spoken, అయితే ఎప్పుడో కొన్ని మాటల వలన, there comes a stain in between. అక్కడ వారిద్దరికి ఒక విభాగం వస్తును. There comes some distance. అక్కడ ఎరబాపు వారి వచ్చును. Outwardly they smile and meet together. బాహ్యముగా నవ్వుతూ ఉంటారు, కలుస్తారు. But the heart has been changed. అయితే హృదయం మారిపోయినది. Every time you want to say something, ఎప్పుడైనా ఏమైనా చెప్పగోరితే, there comes a voice. అక్కడ లోపల ఒక శబ్దం ఉన్నది. Don't tell him everything. Anni chapodu. Don't tell him everything. Anni patri chapodu. Be very kind. Daya garigundu. Be very polite. Chaala mariyadagundu. Give him tea and cake and coffee. Tea, coffee, cake ivvandi. It doesn't matter. Paravaledu. Let him eat everything. Enani tinanivandi. Ee money also. Dabbu kuda ichvei. But be careful. Jagrata. Don't tell him everything. Anni patri chapodu. You can't trust him fully. Neevu sampoorthiga namalevu. He'll fail you. Nee vishayam he'll betray you. Ninnu pattinchinaru. Be careful. Be careful. Chikki jagrata jagrata. It's very very painful. ఇది చాలా నొప్పికరమైనది. అటువంటి సంగతులు జరిగేటప్పుడు బాధకరమైన అది భరించుట మనకు చాలా భారము. అయితే తిరిగి స్నేహము చేరినప్పుడు ఎంతటి సంతోషం తిరిగి వస్తుంది. తిరిగి ఒకరి అందు నమ్మిక కలుగును. సేమ్ విత్ గాడ్ ఆల్సో. అట్లనే దేవుని అందు జరుగును. తరుణములు కొన్ని ఉన్నవి. దేవుడు మౌనము. వి ప్రే అండ్ హెవెన్ ఆర్ క్లోజ్. ప్రార్థిస్తున్నాము గాని ఆకాశం మూయబడినది. వి కమ్ టు ఎ మీటింగ్, నథింగ్ హ్యాపెన్ దేర్. కూటమునకు వస్తున్నాము గానీ ఏమి జరగడం లేదు. అండ్ దట్ ఇస్ వెరీ సాడ్ హ్యాపెనింగ్. అది చాలా దుఃఖకరమైన సంగతి జరిగేది. అండ్ గాడ్ ద లవింగ్ గాడ్ ఇస్ సైలెంట్. ఎప్పుడైతే దేవుడు ప్రేమగల దేవుడు నిశ్శబ్దముగా ఉన్నాడు. ఈవెన్ దో హి సప్లైడ్ అవర్ నీడ్, ఆయన మన అక్కర్లన్నీ తీర్చును. ఆస్క్ అవర్ ప్రేయర్, మన ప్రార్థన వినను. బట్ హి does not tell us everything. Anniyu prathiriyu aana manaku cheppadam ledu. Please see book of Genesis. Daichesi adikaanam chudandi. Book of Genesis adikaanamu chapter 18 18. Book of Genesis adikaanamu chapter 18 18 and verse 17 17 vachanam. And Lord said, shall I hide from Abraham that thing which I do? అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచదనా? అట్ దట్ టైం అబ్రహాము ఈవెన్ నెవర్ న్యూ. ఆ సమయంలో ఆయన ఏమి ఎరగడు. అబ్రహాము నెవర్ న్యూ. అబ్రహాము ఎరగడు. హీ నెవర్ న్యూ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. జరగనైనది ఏమిటో ఆయన ఎరిగి ఉండలేదు. హీ నెవర్ న్యూ వాట్ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయంలో ఏముండెనో ఎరిగి ఉండలేదు. బట్ గాడ్ ఇస్ సేయింగ్, అయితే దేవుడు అంటున్నాడు, హౌ కెన్ ఐ హైడ్ దిస్ థింగ్ ఫ్రమ్ మై డియర్ లవింగ్ ఇంటిమేట్ ట్రస్ట్వర్ది ఫ్రెండ్. ఎట్లు నేను దీనిని నా ప్రియమైనటువంటి అతి పరిచయ సమీపమైన నా స్నేహితునికి నేను దాచగలను? గాడ్ ఇస్ సేయింగ్, దేవుడు అంటున్నాడు, ఐ కాంట్ మూవ్ ఎ స్టెప్ ఫర్దర్. నేను ఒక్క అడుగు ముందు వేయలేను. ఐ కాంట్ డు ఎనీథింగ్, ఏమీ చేయలేను. ఐ యామ్ హెల్ప్లెస్, నేను నిస్సహాయుడను. ఐ మస్ట్ ఓపెన్ మై హార్ట్ టు మై డియర్ అబ్రహాం, నా ప్రియ అబ్రహామునకు నా హృదయమును నేను విప్పవలను. ఇందరి మిస్త్రి అది మార్గము. గాడ్ ఇస్ సేయింగ్ దట్ వే, ప్రభు అంటున్నాడు, ఐ వోంట్ ఎనీథింగ్, ఏమీ చేయను. దెన్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ టు అబ్రహాం, అప్పుడు దేవుడు తానే
అబ్రహాము యొద్దకు వచ్చి నో లవింగ్ వే హి ఓపెన్డ్ హార్ట్ అబ్రహాము తన స్వయమైన ప్రేమ పూర్వకముగా తన హృదయమును అబ్రహాముకు తెరిచాడు నగా సేస్ అప్పుడు దేవుడు నౌ ఐ యామ్ క్వైట్ హ్యాపీ అండ్ ఫ్రీ టు మై గాడ్ ఇప్పుడు నా అబ్రహాము విషయమై స్వేచ్ఛగా ధారాళముగా సంతోషముగా దిస్ ఇస్ గాడ్స్ ఇది దేవుని కోరిక గాడ్ లాంగ్ టు స్పీక్ టు us దేవుడు మాతో మాట్లాడుకు కోరుచును దేవుడు వి లాంగ్ టు us ఇన్ హార్ట్ ఇన్ మోస్ట్ సీక్రెట్ తన హృదయము యొక్క అతి రహస్యమైన సంగతులు మనకు బయలుపరచబడింది అవర్ ప్రేయర్ ఫర్ దిస్ స్ట్రక్చర్ అదే ఈ కట్టడము కొరకై మన ప్రార్థన అయి ఉన్నది గాడ్ మే ఫీల్ ఫ్రీ టు స్పీక్ విత్ us దేవుడు మాతో మాట్లాడుటకు ధారాళమును కనుగొనుగా గాడ్ మే నాట్ విత్హోల్డ్ ఎనీ మిస్టరీ ఎనీ సీక్రెట్ ఎనీ ప్లాన్ ఎనీ వర్డ్ ఫ్రమ్ us దేవుడు ఏ మర్మమును ఏ సత్యమును ఏ రహస్యమును ఏ మాటను ఏ ఏర్పాటును తన హృదయ రహస్యమును దాచి ఉంచకుండా ఉండునుగా ఈవెన్ దో దట్ వర్డ్ మే హర్ట్ us ఆ మాట మనకు గుర్తుకొని పోయినను ఇట్ మే బి వర్డ్ ఆఫ్ రివ్యూ అది మనకు గద్దించే మాట అయినను ఏ వర్డ్ ఆఫ్ వార్నింగ్ అది హెచ్చరిక మాట అయినను వడవడ్ మే బి ఆ మాట ఏ మాట అయినను దట్స్ ఎ వెరీ హార్డ్ కమాండ్ అది చాలా కఠినమైన ఆజ్ఞ అయినను అవర్ ప్రేయర్ ఇస్ మా ప్రార్థన ఏమని ఓ గాడ్ గో స్పీకింగ్ ఫ్రమ్ దై థ్రోన్ ఎవరీ మీటింగ్ ఓ దే ప్రతి కూరికలో నీవు మాతో మాట్లాడుచు వెళ్ళు గివ్ అస్ దై ఫుల్ మెసేజ్ నీ పరిపూర్ణ వర్తమానం మాకిమ్ము ఓర్ అవుట్ మై హార్ట్ సీక్రెట్ నీ హృదయ రహస్యమును మాపై నీ కుమరించు మా డోంట్ స్పేర్ us ప్రభువా నీవు మమ్మను వదిలిపెట్టకుము ఇట్ హస్ హౌ టు ట్రెంబుల్ దై వర్డ్ నీ మాట విని ఎత్తు వణికేను మాకు నేర్పు ఓ దట్స్ అవర్ లాంగింగ్ అదే మన కోరిక ఏ ఉంది వి సే ఫర్ గాడ్ దేవుని సమక్షంలో చెప్పి ఐ నోట్ దేర్ ఫర్ లార్జ్ నంబర్స్ ఆర్ వి క్రౌడ్ ఎక్కువ సంఖ్య పెద్ద గుంపు కొరకు కోరిక లేదు ఆర్ అవుట్ వర్డ్ మిరికల్ సైన్ లేక బాహ్యమైన సూచక్రియలు సూచనలు అవసరమే వి వాంట్ టు లివ్ క్లోజ్ టు గాడ్ దేవునికి సమీపముగా జీవించగోత్రం విత్ హార్ట్ ఓన్ హార్ట్ కెన్ బి ఓపెన్ ఓ హృదయము సంత హృదయము తెరవబడిన కన్ గాడ్ కెన్ సే టు us అప్పుడు దేవుడు నాతో చెప్పగలడు కమ్ లాంగ్ మై సన్ నా కుమారుడా కమ్ లాంగ్ మై చైల్డ్ నా బిడ్డరము లుక్ ఇన్ టు మై హార్ట్ నా హృదయములో చూడు అండ్ లెట్ మీ టెల్ యు ఎవ్రీథింగ్ ప్రతిదీ నీకు చెప్తాను Do you want that experience? అట్టి అనుభవం నీవు కోరుతున్నావా దట్స్ వై గాడ్ టోల్డ్ యు అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు దట్స్ వై గాడ్ బిగాన్ టు స్పీక్ from that day andunu batiye aa dinam nundi kerubula madhyaloni maatladataku aina epatta the starting was aithe dukkhakarame sangati they as a nation did not appreciate the love of god varu janamu janangamuga devuni yokka premanu pagalekapoyindi they only wanted god when they were in trouble varu kashtamlo unnapude varu devuni kori they only shed tears when they were in trouble vaaru samalo unnapude kanneeru kaatini after those they had no time for god aa tarvata devuni korakai vaariki samayam lekapoyindi and their life and salary never cases aakarane mana yokka vishayamlo kuda aa daurbhagyata only thing of god when we are in trouble manamu samalo unde tappudu devuni vishayam talanchadam oh how sad it is ఎంత దుఃఖకరమైనది సమయ ఓన్లీ కమ్ టు గాడ్ ఇన్ ట్రబుల్ మనలో అనేకులము కష్టములు ఉన్నప్పుడే దేవుని యొక్కకు వచ్చడం ఓ డు నాట్ వెయిట్ ఫర్ ట్రబుల్ టు కమ్ టు గాడ్ కష్టము వచ్చి దేవుని యొక్కకు వచ్చేంత వరకు నీవు కనిపెట్టవద్దు కమ్ టు హిమ్ డే అండ్ నైట్ రమ్ము ఆయన యొక్కకు దివా రాత్రములు రమ్ము అండ్ ఆస్క్ హిమ్ టు స్పీక్ టు యు నీతో మాట్లాడమని అడుగు and tell him very clearly appudu spashtamaga ayanato cheppu lord reveal to me thy heart secret prabhuani hrudaya rahasyamulu na cheppu things that are hidden from him the great man mari yar goppavariki dhatamaina sangadru saha teliyapachu ee matthew gospel chudandi matthew swartha and chapter 13 13th adhyayam and verse 16 16th vachanam and 17 17 matthew gospel first matthew swartha and chapter 13 13th adhyayam and verse 16 and 17 16 nundi 17 varaku but thus are your eyes Father, they see, and your ears, Father, hear. But I tell you, many people, righteous men, have desired to see those things you see, have not seen them. You know, they hear, have not heard them. అయితే మీ కనులు చూస్తున్నవి గనక ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనక ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మంత్రులను మీరు చూచు వాటిని చూడగోరి చూడకపోయి మీరు విను వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్తున్నారు అదే మాటలు తిరిగి తిరిగి చెప్పేవుడు తన రహస్యమును మనము ఎరగోరుచున్నారు అయితే ఆయన మన కోరికను అనుసరించే సరే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన నీ కోరిక ఏమి Do you come for sermons? నీవు ప్రసంగము కొరకు వస్తున్నావా? Do you come for a good Bible teaching? ఒక మంచి బైబిల్ పాఠము కొరకు వస్తున్నావా? Do you come for a good fellowship? లేక మంచి సహవాసము కొరకు వస్తున్నావా? ఆరు what is your motive? నీ యొక్క ఉద్దేశం ఏమి?
Please see for yourself. దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించండి. And then you will know how close you got to him. అప్పుడే దేవునికి ఎంత సమీపముగా నీవు ఉన్నావో నీవు ఎరుగుదు. So we pray from very beginning. గనక ఆరంభం నుండియే ప్రార్థిస్తున్నాము. Holy God, the loving God may speak between cherubim to all of us. పరిశుద్ధ దేవుడు మరి ప్రేమగల దేవుడు కెరూబుల మధ్యలో నుండి మనందరితో మాట్లాడును గాక. Day by day, week by week, month by month, revealing us all things in the heart. దిన దినము వార వారము మాస మాసము తన హృదయములో ఉన్న సంగతులన్నీ మనతో పలుకును గాక. And may be our daily experience. అది మన యొక్క అనుదిన అనుభవముగా ఉండును గాక. A daily enjoyment. అనుదిన సంతోషముగా ఉండును గాక. Now shall we pray. ఇప్పుడు మనం ప్రార్థించదాం. Our loving heavenly Father, haraloka mandali maa prema galina tandri, in the name of Lord Jesus, our loving Savior, we thank thee for this happy day. Prabhu Yesu Christu prema galina rakshaku naamamuna ee santoshakara dinamu korakai vandanam chelistunnam. Thank thee for those who have come take their share of blessing. Mari tama yokka aashirvaada bhagamunu pondutakai vachina varandari korakai vandanam chelistunnam. Thank thee for what thou hast done for us already. Maa nimittam inta munduga chesina vaadi nunchi korakai vandanamulu. Now we pray the promise of number chapter 7 and verse 89 be fulfilled us day by day. ఇప్పుడు సంఖ్యా కాండము 7వ అధ్యాయము చివరి వచనము దినదినము మా జీవితంలో నెరవేర్చబడును గాక. Lord, take away our eyes from perishing things. ప్రభువా నశించు వాటి నుండి మా కళ్ళ దృష్టి తొలగించుము. And take away our eyes from things of not. మరి ఇంకా పరిగిమా లేనటువంటి మాయా సంగతి నుండి మా కళ్ళు తిప్పుము. Take away our eyes from signs and miracles. సూచనలు సూచక కార్యము నుండి మా దృష్టిని తీసివేయము. Because the hunger and thirst for the living God. జీవము దేవుని కొరకైనటువంటి ఆకలి దాహమును మాకిము. A longing to be with thee and live closely. దేవు నీతో ఉండి నీతో నివసించుటకు ఆశను దయచేయి. To hear thee speaking from thy heart. Revealing all our secrets. నీ హృదయములో నుండి హృదయ రహస్యములన్నీయు నీవు మాతో పలుకుట వినుటకు ఆశను పుట్టించుము. Lord, make house house of revelation every day. ప్రభువా ఇల్లు దిన దినము ప్రత్యక్షత కలిగించే దినము ఇల్లుగా చేయము. When we gather on weekdays or Sundays. మేము వార దినముల యందు కూడినను ఆదివారం అందు కూడినను. When we hear for a public meeting or just for a personal testimony. ఎక్కడ మేము బహిరంగమైన సభగా కూడినను వ్యక్తిగత సాక్ష్యమునకు కూడినను. May we find the loving and the living God speaking, revealing, showing things beyond our own capacity. దేవు ప్రేమ కలిగినటువంటి జీవమైనటువంటి దేవుడు మా శక్తికి మించినటువంటి ఆస్తిములు మర్మములు సంగతులు మాకు బయలుపరచును గాక. Lord, bless thy word. ప్రభువా నీ వాక్యమును ఆశీర్వదించుము. We pray in the name of the Lord Jesus Christ. ప్రభు యేసు క్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము. These messages recorded in 1959 September 25th, Brother Baksing gave a message for the Pandal dedication. ఈ వర్తమానము బక్సింగ్ గారు 1959లో సెప్టెంబర్ 26వ తారీఖున వర్తమానం ఇచ్చినాడు.